ఇక జయా బచ్చన్, ఈ అమితాబ్ బచ్చన్ గారి వైఫ్, మళ్ళా ఫీల్ అవుతారేమో నేను అమితాబ్ బచ్చన్ గారి వైఫ్ అని చెప్పడం ఏంటి, మహిళలకు సొంత గుర్తింపు లేదా, భర్తల పేరులో ఇంకొకరి పేరులో చెప్పుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు లేదంటే, అదే జయా బచ్చన్ గారు రాజ్యసభకి ఇచ్చినటువంటి దాంట్లో కానీ అధికారికంగా ఆమె ఇచ్చినటువంటి పేర్లలో కానీ జయా అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు, జయా బచ్చన్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. బచ్చన్ అనేటువంటి ఇంటి పేరు వచ్చిన తర్వాత జయా అమితాబ్ బచ్చన్, మీరిచ్చినటువంటి పేరులోనే మీ పేరులో అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరు తొలగించాల్సింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేరును పిలిచి శ్రీ జయా అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరు పిలిచిన తర్వాత అదేంటి మాకు సొంత గౌరవం లేదన్నారు. కానీ ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజైనా సరే మీరు అమితాబ్ బచ్చన్తో పెళ్ళైన తర్వాత జయా అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరు నన్ను విలువదు, జయా అనేటువంటి పేరుతోటే పిలుచుకోవాలి అని మీరే ఎప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోయారు? మీరు ఇచ్చినటువంటి అడ్రస్, మీరు రాసినటువంటి పేర్లలోనే జయా అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరు ఉన్నది. మీరు వ్యక్తిగతంగా మీరు పేరెన్నిక కలిగినటువంటి ఒక నాయక కావచ్చు, నటనలో ఉండేటువంటి ఒక సినిమా స్టార్ అయి ఉండవచ్చు. కానీ ఇచ్చినప్పుడు మీరు పేరు రాసి రాజ్యసభకి ఇచ్చినటువంటి దాంట్లో మీ అఫిడవిట్లోనేమో జయా అమితాబ్ బచ్చన్ ఎందుకు రాసుకున్నారు అంటే మీ ద్వంద్వ విధానాలు కావా? అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి, దృష్టిని మీదికి తెచ్చుకోవడానికి, ఏకంగా రాజ్యసభ చైర్మన్ అట్లనే జయా బచ్చన్ గారికి మధ్యన పెద్ద వాగ్వాదమే జరిగింది. ప్రజలకు అర్థమైపోతుంటుంది ఎవరు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని తమ వైపుకు తీసుకోవడానికి ఎట్లా చేస్తారని. రెండు మాటలు ఎవరు మాట్లాడారు అనేటువంటిది అర్థమైపోతుంది కదా. జయా బచ్చన్ గారు మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో మీ పేరును, నా పేరు జయా బచ్చన్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే బచ్చన్ కూడా వాళ్ళ ఇంటి పేరు కదా, మరి జయా అనే పేరే పెట్టుకొని వదిలేయాల్సింది. మీరు అఫిడవిట్లో రాసిచ్చినప్పుడు జయా అమితాబ్ బచ్చన్ అని రాసి రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడాలంటే మాకు సొంత గౌరవం లేదా, జయా అమితాబ్ బచ్చన్ అనేటువంటి గౌరవం కదా, భర్త పేరు చెప్పుకోవడంలో తప్పే ఉన్నది, అమితాబ్ బచ్చన్ సినిమా హీరో కాబట్టి జయా అమితాబ్ బచ్చన్ అని కాదు, ఎవరైనా అట్లనే పిలుచుకుంటారు, తప్పే ఉన్నది. సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, సినిమాలో లేనటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పలానా వ్యక్తి నా భర్త అని చెప్పుకోవడంలో గౌరవం కూడా ఉంటుంది కదా, అది మహిళలను కించపరిచినటువంటిది కాదు కదా, మన సంస్కృతి సాంప్రదాయంలో పెద్ద తప్పే ఉన్నది అందులో. ఇవి మనకు అవసరం వచ్చినప్పుడేమో ఇవి ఒక మాట, మనకు అవసరం రాకపోతేనేమో ఇంకొక మాట. మేము స్కూల్ పిల్లలమా, కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనల ప్రకారం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంటే చర్చ జరగాలి. ఎందుకంటే స్పీకర్ ఉంటేనో లేకపోతే రాజ్యసభ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారా అనేటువంటిది కూడా ఒక మాట, అది కూడా చర్చ జరగాల్సిందే. కానీ జయా బచ్చన్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలపైన కూడా అదే విధంగా చర్చ జరగాలి. మళ్ళీ ఇక్కడ మహిళ కాబట్టి ఇట్లా అట్లా అనేది కాదు, ముందుగాల ఇవాళ ఒక్కరోజే మనకు మహిళ ఆత్మగౌరవం కనబడిందా, మొదటి నుంచి కూడా అట్లనే వ్యవహారం చేసిరా, అవసరం మేరకు మాత్రమే ఆ కార్డు తీస్తురా అనేటువంటి ఆలోచన కూడా ఒకసారి చేయాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకటి ఉన్నది.